వచ్చే 2 రోజుల్లో రాష్ట్రంలో పొడిగాలులు వీస్తాయని, దీని కారణంగా పగటి ఉష్ణోగ్రతలు మరో 3 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశముందని భారత వాతావరణ పరిశోధన సంస్థ హెచ్చరించింది. మే నెల 18వ తేదీకి ఎండల తీవ్రత కాస్త తగ్గి ద్రోణి ప్రభావం వల్ల వడగండ్లు పడతాయని తెలిపింది. గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం వేడి 1 డిగ్రీ సెల్సియస్ పెరిగిందని, జూన్ 8 నుంచి 10 మధ్య ఋతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని, అప్పుడు వేడి కాస్త తగ్గుతుందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో ఎండల తీవ్రతపై వాతావరణ శాఖ అధికారి శ్రావణితో ముఖాముఖి. వేసవి ప్రారంభం నుంచే ఉక్కపోత ప్రజలను ఉక్కిరిబిక్కిరిచేస్తుంది. ప్రజలు రోడ్లపైకి రావాలంటేనే జంకుతున్నారు. అయితే ఏప్రిల్ మాసంలోనే ఇలా ఉంటే మరి వచ్చే మే నెలలో ఎండలు ఎలా ఉంటున్నాయి, ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను తెలుసుకోవడానికి వాతావరణ శాఖ అధికారిని శ్రావణి గారు మనతో పాటు ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సో మేడం, ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడ ఉష్ణోగ్రతలు ఎంత నమోదు అవుతున్నాయి, ఏ జిల్లాలో ఎక్కువగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి? తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే గత వారం రోజులుగా కొద్ది కొద్దిగా క్రమేపీన ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో చూసుకున్నట్లయితే మనకి భద్రాద్రి, కొత్తగూడెం, నల్గొండ, అదేవిధంగా ఖమ్మం జిల్లాల్లో అత్యధికంగా 42 కంటే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. మనకి దక్షిణ తెలంగాణ జిల్లాలైన జోగులాంబ, గద్వాల, వనపర్తి జిల్లాల్లో కూడా 42 కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొద్దిగా మధ్య తెలంగాణ జిల్లాల్లో 40 పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్ పరిసర ప్రాంతాల్లో 39 నుంచి 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. అత్యధికంగా మనకి ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రత ప్రతి ఏటా ఎండ వేడిమి పెరుగుతూనే పోతుంది, ప్రతి ఏటా 1 డిగ్రీ పెరుగుతూనే పోతుంది. అసలు ఈ ఎండ వేడిమి పెరగడానికి కారణాలు ఏమై ఉంటాయంటారు? మనకి సాధారణంగా తెలంగాణ జిల్లాకి మార్చి 21 నుంచి కొద్దిగా వేసవి అనేది మొదలవుతూ ఉంటుంది. ఏప్రిల్ మే నెలలో సాధారణ ఉష్ణోగ్రతలు సాధారణంగా దాదాపుగా 40 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తూ ఉంటాయి. ఈ సంవత్సరం కొద్దిగా అన్లినో ప్రభావం కూడా అత్యధికంగా ఉండడం వల్ల చాలా వరకు వడగాల్పులు, అత్యధిక ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతూ వస్తూ ఉన్నాయన్నమాట. ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే ఈ ఏప్రిల్ మాసం మొత్తం మీదుగా 43 కంటే అధికంగా ఉష్ణోగ్రతలు మనకి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలోనైతే నమోదవడం అయితే జరిగింది. పొడి వాతావరణంగా ఉండే అవకాశం ఉన్నందున మనకి కొద్దిగా ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు రాష్ట్రం మొత్తం పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే 1-2 చోట్ల మనకి వడగాల్పులు కూడా వీచే అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాలైన జోగులాంబ, గద్వాల్, వనపర్తి, నాగర్, కర్నూలు, నల్గొండ, సూర్యాపేట, అలాగే ఈశాన్య తెలంగాణ జిల్లాలైన భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లోని ఈ వడగాల్పులు వీచే అవకాశం అయితే ఉంది. తదుపరి ఎల్లుండి నుంచి కొద్దిగా మనకి ఉత్తర దక్షిణ ద్రోణి అనేది ఏర్పడుతూ ఉంటుంది. సాధారణంగా మనకి ఏప్రిల్ మే నెలలోని ఉత్తర దక్షిణ ద్రోణి వల్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం అనేది నమోదవుతూ ఉంటుందన్నమాట. ఈ ద్రోణి యొక్క ప్రభావం మనకి ఎల్లుండి నుంచి ఉండే అవకాశం ఉన్నందున అప్పటి నుంచి కొద్దిగా వర్షపాతం, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉండే అవకాశం ఉంది. అలాగే కొద్దిగా మేఘావృతమైన వాతావరణం ఉంటుందన్నమాట. కానీ దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఇంకా వేడిమి మాత్రం మనకి సాధారణంగా ఉండే అవకాశం ఉంది. సాధారణం కంటే కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఈ వచ్చే 5 రోజులు కూడా దక్షిణ మరియు ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో 42 నుంచి 44 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట. ఓకే, సో ఏప్రిల్ మాసంలోనే 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటుతున్నాయి, మరియు మే నెలలో ఉష్ణోగ్రతలు ఎలా ఉండబోతున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దాదాపుగా 3వ తారీఖు నుంచి అంటే 30వ తారీఖు వరకు కొద్దిగా మనకి ఉష్ణోగ్రతలు కొద్దిగా తగ్గుముఖం, హెచ్చుతగ్గులు కనిపించినప్పటికీ 3వ తారీఖున మరింత పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. 3 నుంచి మనకి దాదాపుగా 1 వారం అంతా కూడా సాధారణ ఉష్ణోగ్రత కంటే అధికంగా నమోదవుతూ వడగాల్పులు కూడా వీచే అవకాశం ఉంది. తర్వాత మే 3వ వారంలోని కొద్దిగా తగ్గి మే 18-19 నుంచి ఈ కొద్దిగా ఈ గాలులు అనేవి కొద్దిగా దిశ మారుతూ ఉండడం, దాంతోపాటుగా మనకి ఉష్ణోగ్రతలు కొద్దిగా ఉపశమనం పొందుతాము. తర్వాత మళ్ళీ 1 జూన్ కొద్దిగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట. సో ప్రతి ఏటా ఈ సమయంలో ఎక్కువగా గాలులతో కూడిన వర్షాలు పడుతుంటాయి, ఎక్కువగా రైతులు పంట నష్టపోతుంటారు. అయితే ఈసారి అలాంటి ప్రభావం ఏమైనా కనిపిస్తుందా? మనకి ఎల్లుండి నుంచి కొద్దిగా ఉరుములు, మెరుపులతో పాటుగా ఈదురుగాలులు కూడా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇది ఉత్తర తెలంగాణ జిల్లాల మీద ప్రభావం ఎక్కువగా చూపించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మనకి 30వ తేదీ 1వ తేదీని చూసుకున్నట్లయితే కొద్దిగా దక్షిణ తెలంగాణ మీద కూడా దీని ప్రభావం కనిపిస్తూ ఉంది. కానీ అత్యధికంగా ప్రభావం అనేది ఉత్తర తెలంగాణ జిల్లాల మీదే ఈ ప్రభావం అయితే ఉంది. ఈదురుగాలులు కూడా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట. సో మే నెలలోనే ఎక్కువగా వడగండ్లతో కూడిన వర్షాలు పడుతుంటాయి, ఎందుకని, దీనికి కారణం ఏమై ఉంటుంది అంటారు?
మే నెలలో మనకి ఉత్తర దక్షిణ ద్రోణి అనేది చాలా బలంగా ఉంటుంది. కానీ ఇప్పటి వరకు అయితే ప్రస్తుతానికి ఏమీ కనిపించడం లేదు. ద్రోణి యొక్క ప్రభావం వల్ల మనకి వడగండ్ల వాన కూడా కురిసే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదుగా ఈశాన్య దిశ నుంచి దక్షిణ దిశ నుంచి మాత్రమే మనకి గాలులు వీస్తూ ఉన్నాయన్నమాట. సో గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయి? గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 1 డిగ్రీ అధికంగానే కనిపిస్తుంది. దాదాపుగా మనకి నార్మల్తో చూసుకున్నట్లయితే మనకి 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా ఉంది. గత సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే ఈ సమయానికి దాదాపుగా 1 డిగ్రీ అధికంగానే కనిపిస్తుంది. రోహిణి కార్తీలో రోకళ్ళు పలిగేంత ఎండ వస్తుంది అంటారు, అసలు ఎందుకని ఇంత ఎండ మనకి వస్తుంది? రోహిణి కార్త అనేది దాదాపుగా మే 3వ వారంలో వస్తుంది. మనకి మే 11వ తేదీ నుంచి మే 18-20వ తేదీ నుంచి మనకి రోహిణి కార్త. ఆ సమయంలో దాదాపుగా సన్ మూమెంట్ కూడా ఆల్మోస్ట్ టాప్ టు ది 18 డిగ్రీస్లో ఉంటుంది. ఆ టైంలో మనకి ఎండ వేడిమి అనేది అధికంగా ఉంటుంది అన్నమాట. జూన్ 21కి వచ్చేసరికి మనకి 22.5 డిగ్రీలు మీదకు వెళ్తుంది. కాబట్టి పూర్తిగా దక్షిణ దేశం అంతా అంటే సౌత్ ఇండియా అంతా దాదాపుగా మాన్సూన్ కూడా కవర్ అవుతూ ఉంటుంది. ఉత్తరాదిన పూర్తిగా కవర్ అవడం కొంచెంగా జరుగుతూ ఉంటుంది. జూలై 5కి పూర్తిగా ఇండియా మొత్తం కవర్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో మనకి రోహిణి కార్త అనే దాదాపుగా మే 7వ ఆఖరిన వస్తుంది. కాబట్టి ఆ సమయంలో సూర్యుడి గమనం కూడా మనకి దాదాపుగా మన తెలంగాణ రాష్ట్రం మీద కానీ తెలుగు రాష్ట్రాల మీద ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో అత్యధిక వేడిమి ఎండ ఉంటుంది అన్నమాట. సో ఈసారి ఋతుపవనాలు సరైన సమయానికి వస్తాయంటారా, లేకపోతే డిలే అవ్వడము, లేకపోతే ముందుగా రావడం అట్లా ఏమన్నా ఉంటారా? ఈసారి నార్మల్గా వచ్చే అవకాశం ఉంది. మనకి తెలంగాణ 8 నుంచి 11వ తేదీల మధ్యలో అవకాశం ఉంది కనిపిస్తుంది. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అంటారు ఈ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో? ఈ ఎండ వేడిమి అంటే దాదాపుగా ఈ 4 రోజులు కూడా కొద్దిగా వడగాల్పులు అయితే వీచే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నందున పగటి పూట దాదాపుగా 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు కూడా ఈ వేడిమి అనేది అధికంగా ఉంటుంది. అలాగే కొంచెం గాలి కూడా వీస్తూ ఉంటుంది ఎల్లుండి నుంచి, అదే వేడి గాలులు కూడా వస్తూ ఉంటాయి. ఆ వేడి గాలుల ప్రభావం వల్ల బాడీ డిహైడ్రేషన్ అవుతూ ఉంటుంది. దానికి తగ్గట్టు సమస్థాయిలో మనం కొద్దిగా నీటిని అధికంగా తీసుకోవడం, అంతేకాకుండా మనకి ప్రయాణాలు ఏమైనా ఉంటే ఆ సమయాల్లో దాదాపుగా కొంచెం తగ్గించుకోవడం మంచిది. ఖచ్చితంగా ప్రయాణం అంటే మనం ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు మనం గొడుగు కానీ లేదంటే వైట్ క్లాత్ కానీ క్యారీ చేస్తూ ఉండడం వల్ల మనకి బాడీ డిహైడ్రేషన్ కాకుండా గురువు కాకుండా ఉంటుంది. అండ్ ఆల్వేస్ పెద్దలు కానీ వృద్ధులు కానీ పిల్లలు కానీ ఈ సమయంలో బయట తిరగకుండా ఉండడమే మంచిది. ఈ సమయంలో అత్యవసర సమయంలో వెళ్తే మాత్రం ఓఆర్ఎస్ని మాత్రం ఖచ్చితంగా క్యారీ చేయడం అనేది తప్పనిసరి సూచన. ఓకే, సో చూసారు కదా, ఇది శ్రావణి గారు చెప్తున్న విషయాలు. ఈ 2 రోజుల పాటు పొడి వాతావరణం ఉన్నందున సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంటుందని వారు అంటున్నారు. కెమెరామెన్ కేవీరావుతో అనుష, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.